ముత్యాల రైస్ మనకి రెడీగా ఉంది. ఇక్కడ కడిగేసి పెట్టుకున్నాను. అయితే చిట్టి ముత్యాల రైస్ ఏంటి సువాసన అంటే, మీరు కొంచెం నీళ్ళలో కడగగానే మీకు ఆ బాస్మతి రైస్లో ఉన్న మంచి సువాసన వస్తుంది. మనకి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈరోజు బిరించి అంటే మనం ఫ్రైడ్ బ్రెడ్ పీసులు, కొంచెం జీడిపప్పు అన్నీ వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఇలాంటివి చేసేటప్పుడు జీడిపప్పు, ఆ ఫ్రైడ్ బ్రెడ్ ఇవి కొంచెం వేయించేసి పక్కన పెట్టేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే అన్నీ కలిపేసి చేస్తారు, అప్పుడు తినేటప్పుడు మనకి ఆ మజా రాదు. కాబట్టి జీడిపప్పు ఆ బ్రెడ్ని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఈ జీడిపప్పు అలాగే కొన్ని కూరగాయలు కూడా మనం ఇందులో ఫ్రై చేసి పెట్టుకుందాం. జీడిపప్పు వేసేయని. అయితే జీడిపప్పు చాలా తక్కువ వేడిలోనే మనకు ఫ్రై అయిపోతుంది. కాబట్టి ఆ నూనెలో చూడండి, ఈ విధంగా ఒక సైడ్కి మనం జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. తీసేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అదే బ్రెడ్ ముక్కలు అనుకోండి, వాటిని ఈ విధంగా మనం నూనెలో వేసుకోండి. ఇలా చూడండి, రెండు పక్కల మనం తిప్పి ఫ్రై చేసుకోవచ్చు, మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవి ఫ్రై అయిన వెంటనే దీంట్లో మనం ఉల్లిపాయలు లేకపోతే వేరే మసాలాలు కూడా వేసి చేసుకోవచ్చు. ఇటు పక్కన కొంచెం జీడిపప్పుని ఇలా కలపండి. అయితే జీడిపప్పు చాలా తొందరగా కలర్ వచ్చేస్తుంది. ఇలా వేసినప్పుడు కూడా వాటిని సపరేట్గా చేయగలిగినప్పుడే ఇలా ఒక పెనంలో మనం వేసి పెట్టుకోండి. ఈ బ్రెడ్ ముక్కలు కొంచెం లావు బ్రెడ్ ముక్కలు వేస్తారు, మన దగ్గర లేదు, సన్న బ్రెడ్ ఉంది కాబట్టి సన్న పీసెస్ వేసాను. లావు ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మరి రంగు వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. మనకి జీడిపప్పు చూడండి మంచి కలర్ వచ్చేసింది. ఆ జీడిపప్పు తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. బ్రెడ్ ముక్కలు కూడా స్లోగా మనకి ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని కూడా మనం మరో పక్కకి తిప్పేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి చక్కగా స్లోగా ఇలా బ్రెడ్ ముక్క ఎంత కలర్ వచ్చావు నువ్వు. ఈ విధంగా మనకి కొంచెం కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం. రెండు పక్కల కలర్ వచ్చేసింది అనుకోండి, ఈ బ్రెడ్ ముక్కల్ని కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. అయితే చిన్నగా ఉన్నప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు ఏదో మటన్ ముక్కల్లా దెబ్బలాడుకొని మరీ వేసుకునేవాళ్ళం మేము చిన్నపిల్లలు. ఇప్పుడు ఆ బ్రెడ్ ముక్కలు వేసి దాన్ని కరెక్ట్గా కుక్ చేయడం వస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదే నూనెలో ఇప్పుడు మనం హోల్ గరం మసాలా అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. మనకి జీడిపప్పు బ్రెడ్ పక్కన పెట్టేసుకున్నాం. ఇందులో ఉల్లిపాయలు మనం వేసి బిరించి తయారు చేసుకోవడానికి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసి ఈ ఉల్లిపాయల్ని కొంచెం కలర్ వచ్చేంతవరకు, డార్క్ బ్రౌన్ అక్కర్లేదు, కొంచెం కలర్ వచ్చేంతవరకు ఈ ఉల్లిపాయల్ని మనం వేయించేసుకుందాం. ఇది కొంచెం కలర్ వస్తున్నప్పుడు దీంట్లో మనం కూరగాయలు వేసుకుందాం. మీకు ఏమేం కూరగాయలు ఇష్టమో అన్నీ వేసుకోవచ్చు. సో ఈరోజు నేను చాలా సింపుల్ బిరింజీ తయారు చేస్తున్నాను. ఇందులో క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఎందుకంటే ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, బీన్స్ మరీ లేతగా ఉన్నాయి, వాటిని తర్వాత వేసుకుంటాను. ఈ గిన్నెలో మనం వీటిని వేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ కూడా కొంచెం సేపు నూనెలో వేగితే మంచి టేస్ట్ వస్తుంది. సో వీటన్నిటిని ఇందులో వేసి కూరగాయలని కొంచెం సేపు ఇలా వేయించేసుకోండి. బ్రెడ్ జీడిపప్పు మనం ఫ్రై చేసుకున్నాం, పక్కన పెట్టుకున్నాం. ఇందులో ఎందుకంటే మనం రైస్ వేసిన తర్వాత మనకి కూరగాయలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి, అందుకే వేడి నీళ్లు నేను రెడీగా పెట్టుకుంటాను. అంటే ఒక్క కప్పు బియ్యానికి 2.5 కప్పులు నీళ్లు నేను తీసి రెడీగా పెట్టుకుంటాను. ఇందులో మిగతావి కూరగాయలు వేసుకుందాం. మనం బీన్స్, మనకి పచ్చిమిరపకాయలు, ఇవి థాయ్ చిల్లీ నేను తోటలో పండిస్తూ ఉంటాను. అలాగే ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, చూడండి పుదీనాకు. మనకి ఆల్రెడీ రైస్లో మంచి సువాసన ఉంటుంది, అలాగే మనకి ఆ పుదీనా ఇవన్నీ వేసేసరికి ఇంకా సువాసన బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. ఇందులో మనం కారప్పొడి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం కారప్పొడి, మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకొని ఇప్పుడు మసాలాలు మీకు కావాలంటే ఆ ఫ్లేవర్స్కి రైస్ తోటి కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అంతే. ఇప్పుడు చూడండి ఈ కూరగాయలు అన్నీ ఈ విధంగా వేగుతున్నాయి. ఇప్పుడు మనకి కూరగాయలన్నీ చక్కగా వేగిన తర్వాత అంటే దీన్ని మనకి మరింత టేస్ట్ ఉండడం కోసం రెండు విధాలుగా చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఈ కూరగాయలన్నిటి ఇట్లా కొంచెం సేపు వేయించేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి. రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిన తర్వాత దాంట్లో కలుపుకోవచ్చు. ఈరోజు మనం అదే స్టైల్లో మనం చేసుకుందాం. ఈ కూరగాయలు చూడండి, అంటే బంగాళదుంప ఇవన్నీ ఓన్లీ 30% మాత్రమే ఉడికింది, ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించి తర్వాత ఈ కూరగాయలని నేను సపరేట్ అదే ఏదైతే దాంట్లో నేను జీడిపప్పు ఇవి తీసుకున్నానో అందులో వేసి పెట్టి మళ్ళీ ఆ వేడి నీళ్ళల్లో మనం రైస్ వేసి కుక్ చేస్తూ ఆ రైస్ రెడీ అయిన వెంటనే
ఆల్మోస్ట్ రెడీ అయినప్పుడు ఈ కూరగాయలు వేసి కలిపేసుకుందాం. చక్కగా వేగాయి, మరి ఓవర్ కుక్ అవ్వకూడదు. మన కూరగాయలు మంచి టేస్టీ టేస్టీగా ఉండాలి. ఇప్పుడు దీన్ని నేను మరొక ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఈ ప్లేట్లోనే అన్నీ తీసేసుకుంటాను. ఇప్పుడు ఇదే గిన్నెలో పెరుగు, నాకు కొంచెం మిగిలిపోయిన ఈ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొత్తిమీర, కొంచెం జీలకర్ర పొడి, అంటే ఈ మసాలాలు ఇందులో కూడా కొంచెం రావాలని వేసుకున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి, అవి ఇందులో పోసి ఈ నానబెట్టుకున్న మన చిట్టి ముత్యాల రైస్ ఇందులో వేసుకుందాం. ఇక్కడ నా చిట్టి ముత్యాల రైస్ ఉన్నాయి. ఒకటికి 2.5 కప్పుల చప్పున నీళ్లు నేను తీసుకొని ఇందులో వేసేసుకుంటాను. కూరగాయలు, బ్రెడ్ జీడిపప్పు ఫ్రై చేసింది ఇక్కడ ఉంది, కానీ ఇప్పుడే వేయను. ఫస్ట్ ఈ రైస్ మనం కుక్ అవ్వాలి. ఈ రైస్లో మనకు ఆ మంచి ఫ్లేవరు అన్నీ వస్తాయి. ఇవన్నీ వేసిన తర్వాత మరొక్కసారి ఇందులో ఉప్పు వేసుకుందాం. ఒకటి 1.5 స్పూన్ పడుతుంది నీ చిన్న స్పూన్ తోటి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ రైస్ని మనం ఆల్మోస్ట్ ఇందులో ఉన్న తేమంతా పీల్చుకునేంత వరకు మనం కుక్ చేద్దాం. కొంచెం తేమ ఉండాలి, అప్పుడు ఈ కూరగాయలు వేడివేడి చేసేసి కుక్ చేస్తే పర్ఫెక్ట్గా మన ఆ బిరింజి చిట్టి ముత్యాలతో రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం తేమ ఉంది, కావాలంటే ఇంకొంచెం తేమ కూడా పట్టేట్టే ఉంది. ఇందులో ఇంకా కొంచెం తేమ వేస్తాను, అంటే కొన్ని నీళ్లు పోసేసి ఇప్పుడు దీనిపైన, ఎందుకంటే ఈ కూరగాయలు ఫుల్గా ఉడకలేదు, అవి దానిపైన కూరగాయల్ని ఈ విధంగా వేద్దాం. ఇలా వేయడం వల్ల మనకి ఆ కూరగాయలు చక్కగా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ జీడిపప్పును కూడా అన్ని చుట్టుపక్కల వేసేద్దాం. ఈ బ్రెడ్ ముక్కల్ని కూడా పైన వేసేసుకుందాం. దీనిపైన ఆ ఉన్న నూనెను కూడా, ఎందుకంటే మనం మొత్తం తీసి ఇక్కడ వేసేసుకున్నాం, దీన్ని కూడా దీనిపైన వేసేయండి. ఇప్పుడు మనకి రైసు, ఈ కూరగాయలు భలే టేస్టీ టేస్టీగా ఆ బ్రెడ్ ముక్కలతోటి మనకి రెడీ అవుతుంది. మూత పెట్టేసేయండి, కానీ మంట బాగా తగ్గించేసేయండి. తక్కువ మంటలో ఇంకొక 4-5 నిమిషాలు పెట్టి స్టవ్ కట్టేసిన తర్వాత కూడా ఒక 4 నిమిషాలు ఆగితే మన రైస్ రెడీ అవుతుంది. చాలా పర్ఫెక్ట్గా చిట్టి ముత్యాలతోటి మన బిరింజి రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా మనం వెజిటేరియన్ డిషులు చేసుకోవచ్చు. కూరగాయ మంచిగా టేస్టీగా ఉండాలి, అన్నంతో చాలా బాగుండాలి. ఇలా చేసుకున్నారనుకోండి చాలా ఈజీ, మిస్టేక్స్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్, మనం చేసుకునే డిష్ చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ బిరింజి రెడీ. చూడండి మనకి రైస్ ఎంత చేసుకున్నా ఇది చక్కగా కొంచెం పలుకులు పలుకులుగానే వస్తుంది. సో ఇలా చూడండి, ఆహా, ఈ చిట్టి ముత్యాలతో మీరు మిక్స్ వెజిటేబుల్స్, బంగాళదుంప, జీడిపప్పు, ఓహో సూపర్. మనం ఎంతో సింపుల్గా చేసుకున్న ఈ రైస్ ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా ఉంటుందో. ఇందులో కూరగాయలు, బీన్స్ కానీ, క్యారెట్ కానీ, మీరు ఏది తీసుకున్నా మీకు పర్ఫెక్ట్గా చక్కగా కలర్ఫుల్గా ఉంటాయి. ఇలా అంటే 2 మెథడ్స్, ఒకటి ఫస్ట్ సపరేట్గా ఫ్రై చేసి మసాలాలు వేసాను, ఆ మిగిలిన మసాలాతోటి రైస్ కుక్ చేశాను, ఉప్పు అడ్జస్ట్ చేసుకున్నాను, ఆ జీడిపప్పు, బ్రెడ్ అన్నీ పైన వేసాను. మిక్స్ వెజిటేబుల్ చిట్టి ముత్యాలతో బిరింజి, దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి జీడిపప్పు అలాగే బ్రెడ్ ముక్కల్ని చూపించిన విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే దాంట్లో హోల్ గరం మసాలా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పుతో పాటు సాటే చేసుకోండి. దాంట్లో క్యారెట్, బంగాళదుంప వేసి వాటిని కూడా కొంచెం వేయించి బీన్స్, పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనాకు, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్ని వేసి కొంచెం టాస్ చేసి ఆ కూరగాయలు సగం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే గిన్నెలో పెరుగు అలాగే మిగిలిన మసాలాలు వేసి నానబెట్టుకున్న మన చిట్టి ముత్యాల రైస్ కూడా వేసి నీళ్లు పోసి ఉప్పు వేసి కుక్ చేసుకోండి. ఎప్పుడైతే తేమ శాతం తగ్గిపోతుందో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కూరగాయలన్నింటినీ దానిపైన వేసి మూత పెట్టి మరో 4-5 నిమిషాలు తక్కువ మంటలో కుక్ చేసి స్టవ్ కట్టేసిన తర్వాత మరో 5 నిమిషాల తర్వాత వేడివేడిగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన చిట్టి ముత్యాల బిరింజి.